హలో నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ఇప్పుడు మనం గండిపేటలోని ఈకో పార్క్ దగ్గర ఉన్నాము. ఈ పార్క్ గత సంవత్సరం 11వ తేదీ నాడు స్టార్ట్ అయింది. మొత్తం ఈ పార్క్ ని 18 ఎకరాల్లో కట్టారు. అయితే మొత్తం 35 కోట్ల వరకు ఈ పార్క్ కట్టడానికి ఖర్చు అయింది. సో ఈ పార్క్ విశేషాలు ఏంటంటే, బేసిక్ గా దీంట్లోకి కెమెరాస్ అనేది నాటలోడ స్ట్రిక్ట్లీ లూస్ అండ్ నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇంకేమైనా లేదు. బట్ ఎంట్రీకి మాత్రం 50 రూపీస్, చిన్నపిల్లలకు మాత్రం 20 రూపీస్. ఒకసారి మనం విజువల్ చూడొచ్చు ఎంత బాగుందో. ఇది గండిపేటలోని HMDA ఈకో పార్క్ అన్నమాట. సో ఇక్కడికి ఫ్యామిలీస్ తోటి మీరు ఎప్పుడన్నా వీకెండ్స్లో కానీ లేకపోతే ఎంజాయ్ చేయాలనుకుంటే డెఫినెట్గా మీరు ఈ పార్క్ని సజెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అంత బాగుందన్నమాట లోపల. ఇప్పుడు మనం ఎంట్రీ దగ్గర ఉన్నాం. సో చూద్దాం లోపల ఎలా ఉందో. మాకు కూడా చాలా ఎగ్జైటింగ్ ఉంది. లెట్స్ సీ. వెళ్ళాం బాయ్ లోపలికి. ఎంట్రెన్స్ నుంచి లోపలికి రాగానే ఒక సైడ్ బైక్ పార్కింగ్, మరో సైడ్ కార్ పార్కింగ్ ఉంది. ఎంట్రీ దగ్గర నుంచి వెళ్ళాలంటే మనం ఆడ ఎంట్రీ దగ్గర చూసుకున్నాం కదా, బట్ అవుట్ సైడ్ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అన్నమాట. ఓన్లీ ఓన్ వెహికల్సే పార్క్ లోపలికి పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక సైడ్ బైక్, ఒక సైడ్ కార్స్. సో ఇక్కడ మాత్రం ఎలాంటి ఫీజు అంటే పార్కింగ్ ఫీజు కానీ లేకపోతే ఛార్జెస్ కానీ ఎలాంటి లేవు. బట్ స్పేసెస్గా పార్కింగ్ అయితే చాలా బాగుంది అండ్ కార్లకి అట్ ద సేమ్ టైం 2 వీలర్స్కి 2 ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అన్నమాట. సో మనం చూడొచ్చు ఫ్యామిలీస్ కానీ లేకపోతే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, బట్ ఎంట్రీ దగ్గర ఆపేస్తున్నాను, బట్ ఓన్లీ ఓన్ వెహికల్స్కి దీనికి ఎంట్రీ ఉంటుంది. సో క్యాబ్స్ కానీ లేకపోతే ఆటోలు కానీ లేకపోతే ఇంకేదైనా ఈవెన్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం రిక్వెస్ట్ మోడ్లో లోపలికి రావచ్చు, బట్ మిగతా వాళ్ళకి మాత్రం ఎంట్రీ ఉండాలి. ఒకవేళ గేట్ దగ్గర ఆపేస్తే కనుక క్యాబ్ని అక్కడ నుంచి మాత్రం లోపలికి 1.5 కిలోమీటర్ అయితే నడిచి లోపలికి రావాల్సి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఇక్కడ నుంచి చాలా 18 ఎకర్స్ కాబట్టి లోపలికి వెళ్తే ఇంకా పార్క్ చాలా బాగా కనిపిస్తుంది. ఒకసారి అక్కడ కూడా వెళ్ళిపోతాను. పార్క్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మనకి చెకింగ్ ఇన్ అండ్ అవుట్ చెకింగ్, ఫార్మల్ చెకింగ్ ఉంటుంది. దీని నుంచే మనము పార్క్ లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేటట్టు ఒకరికి అండ్ నెక్స్ట్ అవుట్ రావడానికి ఒకరికి అనమాట. ఎందుకంటే వాళ్ళ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటాయో, సో దానికి ఎలక్ట్రానిక్స్ కానీ ఇన్ కేస్ ఇంకా సెక్యూరిటీ పర్పస్లో ఇన్ అండ్ అవుట్ అయితే చెకింగ్స్ ఉంటాయి. సో ఇది అనమాట ఇంటర్వ్యూ. ఒకసారి చూద్దాం. ఎంట్రెన్స్ నుంచి లోపలికి రాగానే ఇక్కడ ఒక చిన్న ప్లే గ్రౌండ్ లా కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే గ్రీనరీ చాలా బాగుంది, అందరూ ఫోటోస్ సెల్ఫీలు ఇక్కడ దిగుతూ ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఆడుకోవడానికి చాలా బాగుంది గ్రౌండ్. సో ఇక్కడ మిగతా ఏంటంటే మనం ఏ పార్క్ లో చూసినా గానీ మనకు ప్లే గ్రౌండ్ అనేది చాలా రేర్ అనమాట. సో హైదరాబాద్ లో ఫస్ట్ టైం అంటే పార్క్ తో కలిపి ప్లే గ్రౌండ్ అనమాట. ఇప్పుడు స్కేటింగ్ చేసే పిల్లలు కానీ క్రికెట్ కానీ సెటిల్ కానీ ఆడుకోవడానికి ఒకసారి మనం వీడియోలో చూడొచ్చు ఎంత బాగుంది. అంటే దాదాపు ఒక 1 ఎకర్ అంటే నియర్ బై ఒక 1 ఎకర్ వరకు ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ ఫ్లోర్ తోటి చేసిన అంటే పార్కులలో మనం బేసిక్ ఇలాంటి ఓపెన్ గ్రౌండ్ అయితే చూడం కదా, బట్ సిటీకి అవుట్కట్స్లో ఈ ఓపెన్ గ్రౌండ్ అనేది చాలా బాగా డిజైన్ చేశారు. ఒకసారి ఫ్లోర్ చూస్తే అర్థమవుతుంది ఎంత బాగుందో మొత్తం. అంటే చెట్టుని కూడా ఏం చేయకుండా ఆ చెట్టు చచ్చిపోయిన ఉంటుంది, అది ఆ చెట్టుని అలాగే ఉంచి ఒక డిజైన్ లాగా చేశారు చూడండి ఎంత అందంగా ఉందంటే అంత బాగుంది. అసలు లుక్ అంతా ఈ చెట్టు ద్వారా వస్తుంది.
सो बेसिक पिल्लू अंत ना वीकेंड्स वालों पिल्लक पर्फेक्ट प्लेस असल तस्कोचना इंटा रेमो इंत बहुत प्लेस पिल की सो मन प्रेजेंट इन अटे लोपल को गार्डन एरिया गार्डन एरिया चूस एंत बे ग्रीनरी अंत पर्वता लेकिन एला उो आ फील अंत बहुत चूड़ो मन चुनाव चिन्ह चुनी कुंडलोटे ग्रास तो एर्पट्ठे डिजन अने अंदोटी गोबर टाइप चूड़ा सो इंकोटे अड़ पिल लेकिन आड़कानी अंत रिलैक्सिंग मन चूस्म इबंध पड़ता उंटा कदा अंत हलसीपोम लेकिन कोई रेस्ट की पर्फेक्ट प्लेस अन्ना चूडा की ग्रीन ग्रास तो मतलब टोटल चल तो एर्पड़ा दीन चुटू मल इंकोटे पूल कुंडील एर्पट्ठी सर चूड़ो ग्लास तो पूल कुंडील एर्पड़ी चुटू पेटर अंड मोकल डिफरेंट मोकल वीलो इंदाक मन अड़गन अवट आफ कंट्री एक्टी रेर पीस इकड़ा चूड़ा ग्रीन गार्डन पकन अगर पिलर्स तो कुर्चा अरे आड़को चाल बहुत अगर चूस अला दाखी अटैच कोई चाल बना असल अंत ग्राउंड एक्त पर्फेक्ट अतमे एरिया पार्क एरिया उ मिगता एवं ट्रीस उवी सैडकोचला चाल बटार पारक नैक्स्ट इधी प्रत्येकता रे प्लेस मल्टिपल अंत अटी अटी रेस्टी लेकिन वैचा वाली व्यू एंजा चेयरान अंत मत क्रउड इबंध पड़क अंत क्रउड एक्टे चूस तरह चूस तरह एर्पट्ठा की पारक डिजाइन चला बहुत सारी चूँ ग्रीन ऐसी ग्रीन ऐसी मे बी वीलो फारे कंट्री चला बहुत इदंत लोपल की वेल्लने दी वाल कटेसर कंचला एर्पट्ठे सो अंत मन इकड़ चूड़ो अंत बेसिक इक चूस गड्ढ चटने एर्पट्ठे अंत पार्क मिडिल मिडिल अंत दादापू मिडिल अंत पर्फल वे पीपल्स लेकिन एंजाई मिडिल पार्क मध्य गड्ढी चटने चाल ब्यूटी ఆ చెట్టు దగ్గర నుంచి కొంచెం లోపలికి వస్తే ఇక్కడ చూసినట్లయితే గార్డెన్ కనిపిస్తుంది ఇంకా చక్కగా ఉంది ఇక్కడ వైలెట్ కలర్ గ్రీన్ కలర్ తో చెట్లు చాలా చక్కగా అందంగా కనిపిస్తున్నాయి అలాగే అటువైపు చూసుకున్నట్లయితే అక్కడ ఒక వే ఉంది అక్కడ నుంచి లోపలికి పార్క్ లోపలికి ఇంకా ఆ చెరువు దగ్గరికి వెళ్ళడానికి రాళ్ళతో వేశారన్నమాట పరిశలతో అదే బండరాళ్ళు అంటారు కదా వాటితోటి అయితే ఇక్కడ నుంచి లోపలికి వెళ్లి చూడొచ్చు అన్నమాట सो मन इप्ड आलरे चूस्टे एंत स्पेसियो प्लेस इकड़ा चूड़ी अंत शटल आड़को वालीबा फैमिली अंड ये अंत पिल को बेसिक एंत नचुतनी पीस्फुल प्लेस अंत कोई पार्क चुटप मन को सौंस लेकिन पोल्यूशन आना इबंधन कदा बट इतना आलमोस्ट चरव की आनकोनी पारक उबी अंक इंत स्पेषल पारक पीपल ट्रीट जरूरी सो ఇక్కడ మనం స్టెప్ వైస్ కూర్చోడానికి చాలా బాగుంది రిలాక్స్ అవడానికి ఒకొక్క చెరువుని చూస్తూ అలాగే ఇక్కడ పబ్లిక్ ని చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ కూర్చొని బట్ స్టెప్స్ వైస్ అంటే మనం గుళ్ళల్లో అల్లిల్లో చూస్తూ ఉంటాం కదా బట్ స్పేషియస్ చాలా బాగుంది
ఇక్కడ మన అంటే ఇది చెరువుకి ముందు అన్నమాట ఈ చెరువుకి ముందు ఈ స్టెప్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది అంటే ప్రతిదీ దీంట్లో ఏది వేస్ట్ కాకుండా అంటే దేనికి పెట్టే గార్డెన్ దానికి పెట్టారు అంటే పార్కులలో మనం బేసిక్గా చూసినప్పుడు ఓన్లీ ఏమంటారు గార్డెన్స్ లేకపోతే అవి చూస్తాం కదా బట్ కాకపోతే ఫ్లోర్లు వేసారు